బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే కొన్ని నక్షత్రాల గురించి అలానే వాళ్ళ స్వభావం గురించి తెలియజేశారు కదండి ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి తెలియచేయండి అలానే వాళ్ళ స్వభావం కానీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత రోహిణీ నక్షత్రం నక్షత్రాలలోకి ఉత్కృష్టమైనటువంటి నక్షత్రంగాను స్వభావాల్లో అతి సున్నితమైనటువంటి స్వభావంగాను గుర్తించబడినటువంటి నక్షత్రాల్లో రోహిణీ నక్షత్రము ఒకటి రోహిణీ నక్షత్రము అనేటటువంటిది రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఉంటాడు ఈ చంద్రుడి యొక్క స్వభావము రోహిణీ నక్షత్ర జాతకుల మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభావితం చూపిస్తుంది బికాజ్ ఎందుకు అంటే రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారంటే చాలా మృదు స్వభావులు అందమైనటువంటి వారు గాను సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగాను ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఉంటూ ఉంటారు అలాగే ఈ రోహిణీ నక్షత్ర జాతకులలో చాలా తీవ్రమైనటువంటి స్వభావం ఏంటి అంటే గనక వీళ్ళకు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేరు అంటే వీళ్ళు ఎదుటి వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్లను కడిగి పడేసేంత వరకు వీళ్ళు వదిలిపెట్టరు అంత ఉత్కృష్టమైనటువంటి జాతకము రోహిణీ నక్షత్ర జాతకులు అయితే ఈ రోహిణీ నక్షత్ర జాతకులు పుట్టుకతోనే చాలా అందంగా పుడుతూ ఉంటారు అంటే చంద్రుణ్ణి చూస్తే ఎంత స్వచ్ఛందంగా కనిపిస్తుందో ఎంత ఆనందంగా ఎంత అందంగా కనిపిస్తుందో అలాంటి స్వభావం కలిగినటువంటి వారు రోహిణీ నక్షత్ర జాతకులు వీళ్ళు పుట్టుకతోనే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంలో ఉంటూ ఉంటారు అంటే వీరు పెరిగినటువంటి వాతావరణం కానివ్వండి వీళ్ళు ఆలోచించేటటువంటి విధానం కానివ్వండి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కాని వీళ్ళని ఒక సున్నితమైనటువంటి స్వభావమైనటువంటి స్థితిలో వీళ్ళ యొక్క జీవనం అంతా గడవడం జరుగుతూ ఉంటుంది వీళ్లకు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశలుంటూ ఉంటాయి అంటే ఐఏఎస్ ఐపిఎస్ రా కావాలి మంచిగా జీవితంలో స్థిరపడాలి మంచిగా చదువుకోవాలి అనేటటువంటి ఆశలు కోరికలు చాలా ఎక్కువగా ఉండేటటువంటి జాతకులలో రోహిణీ నక్షత్ర జాతకులు ఒకటి అలాగే వీళ్ళకు ప్రధానమైనటువంటిది ఏంటి అంటే కనుక తల్లిదండ్రులు అంటే పడకపోవడం తల్లితో కానీ తండ్రితో కానీ దూరంగా ఉండేటటువంటి అంశాలు ఏర్పడడం వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టుకతో కొన్ని సంవత్సరాలు మాత్రమే తల్లితో కానీ తండ్రితో కానీ జీవించేటటువంటి అవకాశాలు ఉంటాయి మిగతా లైఫ్ అంతా కూడా వీళ్లకు గ్యాప్ రావడం జరుగుతుంది అంటే దూరంగా ఉండడం చదువు రీత్యా కానీ వృత్తి రీత్యా కానీ లేదా పుట్టుకతోనే కొన్ని కొన్ని పరిస పరిస్థితుల ప్రభావం చేత కానీ వీళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఉండేటటువంటి స్వభావము ఈ రోహిణి నక్షత్ర జాతకులకు ఏర్పడుతూ ఉంటుంది తద్వారా వీళ్ళకేంటి అంటే ఎమోషనల్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా ప్రేమగా మాట్లాడితే చాలా తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు కేరింగ్ అనేటటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు అంటే రోహిణీ నక్షత్ర జాతకులు పురుషుడైనా స్త్రీ అయినా మగవాడైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కేరింగ్ ఎక్కువగా తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమను పెంచేసుకుంటూ ఉంటారు వీళ్ళే నా జీవిత భాగస్వామి అయితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన శైలి వరకు వెళ్ళిపోతూ ఉంటారు తద్వారా వీళ్ళకు జీవితంలో కేరింగ్ అనేటటువంటిది ప్రేమ అనేటటువంటిది మాట్లాడేటటువంటి వారు సున్నితంగా ఉండి ఏదైనా కేరింగ్ తీసుకునేటటువంటి వాళ్ళని వీళ్ళు తొందరగా ఇష్టపడుతూ ఉంటారు అలానే అంటే ఇప్పుడు వివాహాన్ని విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళతో సెట్ అయిద్దండి అసలు అయితే వివాహంలో గనక చూసుకున్నట్టయితే వీళ్ళకు శుభ తారలు అశుభతారలని రెండు రకాలైనటువంటి విధానాలు ఉంటాయి అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక వీళ్లకు అదృష్టంగా భావించేటటువంటి తారలు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి అందులో వీళ్ళకు జీవితంలో వీళ్ళు ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వీళ్ళేవతో స్నేహం చేయాలనుకున్నా ఎవ ఎలాంటి నక్షత్రాలతో స్నేహం చేయాలంటే మృగశిర నక్షత్రంతో స్నేహబంధం పెంచుకోవచ్చు అలాగే మృగశిర నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళతో వివాహం చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే అమ్మ అలాగే మృగశిర నక్షత్రము పునర్వసు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము పుబ్బా నక్షత్రము చిత్తా నక్షత్రము విశాఖ నక్షత్రము జ్యేష్ఠా నక్షత్రము పూర్వాషాఢ ధనిష్ట పూర్వభాద్ర రేవతి భరణి ఈ నక్షత్రాల వారితో వీళ్ళు సంబంధం పెట్టుకోవచ్చు అంటే సంబంధం మీన్స్ వీళ్ళు వ్యాపార సంబంధం పెట్టుకోవచ్చు ఇప్పుడు పార్ట్నర్షిప్లో చాలామంది చేస్తారు అలా వ్యాపార సంబంధం పెట్టుకోవచ్చు వైవాహిక బంధమైనటువంటి సంబంధం అంటే జీవితంలో భాగస్వాములు అవుదాము అంటే ఈ నక్షత్ర వా ఈ నక్షత్రాల వారితో వాళ్ళకు వివాహం అనేటటువంటిది చేయవచ్చు జీవితంలో స్నేహ బంధం స్ట్రాంగ్గా ఉండాలన్నా వీళ్ళ యొక్క మనస్తత్వానికి చాలా దగ్గర రిలేటెడ్ కావాలనుకున్న ఇలాంటి నక్షత్రాల వారితో కనుక వీళ్ళు బంధం ఏర్పరచుకుంటే ఆ బంధం ఎప్పటికీ కలకాలం ఉంటూ ఉంటుంది అంటే కొంచెం ఏ నక్షత్రాలతో వీళ్ళ సంబంధం వివాహానికి సంబంధించి అంటే వివాహానికి సంబంధించిన నక్షత్రాలలో వీళ్ళకు తగనటువంటి నక్షత్రాలు అంటే వీళ్ళు వాటితో స్నేహం చేయకుండా ఉండడానికి అలాగే వాళ్లకు పనికి రానటువంటి నక్షత్రాలు ఏవైనా ఉన్నాయి అంటే గనక అశుభతారలు అంటారు ఆ అశుభతారలలో వీళ్ళకు పనికి రానటువంటి అంటే రోహిణి నక్షత్ర జాతకులకు ఎవరితో దూరంగా ఉండాలి అనేటటువంటి విషయానికి వస్తే గనక ఆరుద్ర నక్షత్రంతో దూరంగా ఉండాలి అంటే ఆరుద్ర నక్షత్ర జాతకులతో దూరంగా ఉండాలి పుష్యమి నక్షత్ర జాతకులతో దూరంగా ఉండాలి మఖ స్వాతి అనురాధ మూల శతబిష ఉత్తరాభాద్ర అశ్విని ఈ నక్షత్రాలతో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ నక్షత్రాలకు వీళ్లకు సరిపోనటువంటి నక్షత్రాలు కాబట్టి నక్షత్రం అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు పేర్లే పిలుచుకున్నాం తప్ప నీ నక్షత్రం ఏంటి నీ నక్షత్రంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటట్టు ఆ వివాహం అప్పుడే తెలుస్తుంది నక్షత్రాల గురించి కనుక ఒక వ్యక్తి యొక్క మానసిక స్వభావం తెలుసుకోవాలంటే అతని నక్షత్రం తెలిస్తే అతని యొక్క స్వభావం ఇలాంటిది ఇతను నాకు జీవితంలో పనికి వస్తాడా లాదా అవి చాలామంది స్వార్థం కోసం స్నేహం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు స్వార్థం కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు జీవితంలో అంటే నాకు ఏదైనా లాభం ఉంది అంటేనే నేను ఇతనితో స్నేహం చేయగలుగుతాను నాకు ఏదైనా లాభం ఉంది అంటేనే ఇతనితో నేను నా జీవితంలో నేను ఇతనితో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తాను అనేటటువంటి వాళ్ళు కలియుగంలో చాలామంది ఉన్నారు అంటే ఇతనితో ఏదైనా లబ్ధి ఉంది ఇతనితో నాకు ఏదైనా లాభం ఉంది అనేటటువంటి అంశాలు ఉంటేనే ఇతనితో స్నేహం చేస్తాను చాలామంది అంటుకుంటారు అందుకే ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు ఎవరిని జీవిత భాగస్వామి చేసుకోవాలి ఎవరిని దూరంగా ఉంచాలి అనేటటువంటి నక్షత్ర విషయాలలో చాలా పర్టికులర్గా అంటే మానసిక స్వభావం అంటారు కదా అలాంటి స్వభావాలు తెలుసుకుంటే ముందుగా నక్షత్రం తెలుసుకుంటే అతని యొక్క స్వభావాలన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇతడు నీ జీవితంలో ఎందుకు వచ్చాడు ఆశించి వచ్చాడా లేదా నిన్ను వేరే రక ఉద్దేశంతో చూసుకుంటూ వచ్చాడా అనేటటువంటి అంశాలు నక్షత్ర ఫలితాల ద్వారా తెలుస్తాయి అంటే పర్టికులర్ ఏంటి అంటే ఇవి మానసిక స్వభావాలు అట్లా ఇన్సైడ్ ఆలోచించేటటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు లోపల ఆలోచించే అంశాలు ఎవరు బయట చెప్పుకోలేరు అలాంటి వారు ఎవరైనా అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతని నక్షత్రం ఏంటి అతని జాతకం ఏంటి అని తెలుసుకుంటే అతని యొక్క స్వభావం పూర్తిగా తెలుసుకోవచ్చు అందుకే రోహిణి నక్షత్ర జాతకులు ఇలాంటి వారితో అస్సలు సంబంధం పెట్టుకోకూడదు అంటే వీరికి కలిసి వచ్చే కలర్ కానీ లక్కీ నెంబర్ అంటూ ఉందండి ఈ నక్షత్రం వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అదృష్టమైనటువంటి రంగు వచ్చేసి తెలుపు రంగు అదృష్టమైనటువంటి రంగు వీళ్లకు కలిసి వచ్చేటటువంటి సంఖ్య రెండు సంఖ్య ఈ రెండు సంఖ్య వాళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది వీళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో వైట్ కలర్ అనేటటువంటి ప్రధానంగా అంశంగా ఎంచుకోవాలి అంటే వీళ్ళు ఏదైనా వెహికల్ తీసుకున్నా గానీ లేదా ఏదైనా బట్టలు వేసుకోవాలనుకున్నా వీళ్ళకు వైట్ అనేటటువంటి తెలుపు రంగు వస్త్రాలు గానీ తెలుపు రంగులో సంబంధించినటువంటి ఏదైనా కూడా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి అదృష్టమైనటువంటి రంగుగా చూస్తారు రెండవ సంఖ్య వీళ్ళకు అదృష్టమైనటువంటి సంఖ్య ఎలా అంటే ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిదండి వీళ్ళు జన్ వీళ్ళకు నక్షత్ర ధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళు ఆరాధించేటటువంటి దైవాన్ని ఏదైనా పూజించాలంటే పరమశివుణ్ణి పూజించుకోవాలి శివారాధన ఎక్కువగా చేసుకోవాలి ప్రతి సోమవారం నాడు తప్పకుండా ఉపవాస దీక్ష వహించుకోవాలి వీళ్ళ మెడలో ఎప్పుడూ కూడా ముత్యాల మాల అనేటటువంటిది ఉండాలి రోహిణి నక్షత్ర జాతకులకు ముత్యాల మాల అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ మెడలో ఎప్పుడూ కూడా ముత్యాల మాల ధరించుకునే ఉండాలి అలా ధరించుకున్నటువంటి వారికి ఈ యొక్క రోహిణి నక్షత్రం వల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఇబ్బంది కానివ్వండి ఆటంకాలు కానివ్వండి చెడు వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దగ్గరికి రాకుండా అది ఒక ప్రొటెక్షన్ లా ఒక రక్షణ కవచం లా వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి రోహిణి నక్షత్ర జాతకులు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళ మీరు తప్పకుండా ముత్యాల పేరును ధరించుకోండి అమ్మ గురుగారు రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్వభావం గురించి తెలియజేస్తారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది చేయండి